బీసీ అంశానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడానికి మనతో పాటు బీసీలు 52% ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో కనీసం 5% బడ్జెట్ కూడా బీసీ క్వాడేటివ్ రిజర్వేషన్ కూడా చెప్పి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు బీసీ కులగణన అని చెప్పగలుగుతా. వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నారు, మనం యాచించే స్థితిలో ఉన్నాం. అంత చైతన్యం బీసీలలో ఉన్నదా? ఆ సోయి రాలేదు బీసీలకు. స్వార్థం కోసం తీసుకున్నాడైనా దానివల్ల ఉపయోగం ఏం లేదు, బీసీ బిడ్డలారా ఎవరు నమ్మదు అని చెప్పేసి మల్లన్నకు నా నేను మీడియా పరంగా ఇవ్వగలిగిన సజెషన్ ఏంటంటే, కేసీఆర్ కుమ్మకి అయితే కేసీఆర్ నాకు అప్పుడే ఏదో పదవి ఇచ్చాడు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆ రేవంత్ రెడ్డిని చూపితే మంత్రి కూడా కావచ్చు కదా. ఇది జనాభా ప్రకారం వీరికి కనీసం ఒక 50% తీసుకున్న ఒక 50 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు. మనం ఇవాళ 2024-25లో అట్లాంటి పార్టీ నిర్మాణం జరగాలి. తను దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్ఎస్ ఎట్లా విఫలమైందో మల్లన్న కూడా విఫలమవుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు మల్లన్న. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. బీసీలో కులగణన చేయాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు, బీసీలకి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కులగణన చేసి మాకెంతో మాకు జనం మేమెంతో మాకెంత అన్న నినాదంతో ముందుకు పోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపై ప్రకటన చేసింది, కులగణన కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే బీసీ అంశానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడానికి మనతో పాటు విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే రాజు. బీసీలకి గతం నుంచి కూడా ఇప్పటి వరకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అంటే ఒకే రంగం కాదు, ప్రతి రంగంలో కూడా వాళ్ళు వెనుకబడి ఉన్నారు సార్. అంటే దీన్ని ఎట్లా తీసుకుంటారు, దీనిపైన ఏమంటారు? అదే, మొదటి నుంచి అన్యాయం జరుగుతూ ఉంది. అభివృద్ధిలో కానీ రాజకీయాల్లో కానీ ఆ భాగస్వామ్యం అనేది లేకుండా పోయింది, నామమాత్రంగా మిగిలిపోయింది. లోకల్ బాడీస్లో తప్ప పైన చట్టసభలలో రిజర్వేషన్ లేదు. తర్వాత ఆర్థికంగా కూడా బడ్జెట్ కేటాయింపులలో బీసీలు 52% ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో కనీసం 5% బడ్జెట్ కూడా కేటాయించిన దాఖలాలు లేవు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ప్రతి పాలకుడు ఏ పార్టీ అయినా కూడా బీసీలను తొక్కేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో, అంతకుముందున్న 5 ఏళ్ల హైదరాబాద్ రాష్ట్రంలో, ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇప్పటికీ ఒక బీసీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఎదగలేదు. అంటే తొక్కేశారు, ఏదైనా ఇవ్వలేదు. చాలామంది ఫైనల్ అయ్యే లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చాయి. వి హనుమంతరావు గారి పేరు కావచ్చు, రాజారాం తర్వాత వచ్చిన ఎంతోమంది నాయకులు, డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ఇట్లా ఎంతమంది, కేశవరావు గారు, వీళ్ళందరూ 2-2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చీఫ్ మినిస్టర్షిప్ ఇవ్వలేదు. అంటే మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారంగా బీసీలను తొక్కేయడం అనేది అన్ని పార్టీలలో కనబడుతూ ఉంది. అది వాస్తవం. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నా అక్కడ కూడా ఆ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. సార్ ఇంకోటి చూసుకుంటే ఎక్కువ శాతము అగ్రకులాల మెజారిటీ అనేది ఎక్కువ కనబడుతుంది సార్ ప్రతి శాఖలో చూసుకున్నప్పుడు. బీసీలది చాలా తక్కువ శాతం కనబడుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు అగ్రకులాల వారే ఉన్నారు. మనం చూసుకుంటే బీసీ జనాభా ప్రకారం వీరికి కనీసం ఒక 50% తీసుకున్న ఒక 50 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, వీళ్ళకి ఉండాలి, కానీ అక్కడ పరిస్థితి కనిపిస్తలేదు. దీనిపై అంటే ఇప్పుడు పక్కన తమిళనాడు ఉంది. తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్స్ లేవు. ఈవెన్ కింద స్థాయిలో కూడా రిజర్వేషన్స్ లేవు. జెడ్పీటీసీలు మండల స్థాయిలలో ఎక్కడ కూడా రిజర్వేషన్ లేవు. కానీ 90% బీసీలే అధికారంలో ఉంటారు. ఆడ ముఖ్యమంత్రులు బీసీలే అవుతారు. ఆడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు అగ్రకులాలు మొత్తం అసెంబ్లీలో 9% కూడా లేదు. 9% కాదు, డబల్ డిజిట్ నంబర్ లేదు. 200 మందికి పైన ఉన్న అసెంబ్లీలో 9 మంది అగ్రకులాలు ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే అక్కడ ఏ రిజర్వేషన్ లేకపోయినా కూడా ఎందుకు వాళ్ళు ఆ స్థాయిలోకి వచ్చారు, మనం ఎందుకు రాలేదు అని అంటే, వాళ్ళేమో
ఒక 100 ఏళ్ల కిందనే సోషల్ జస్టిస్ కోసం ఒక పార్టీనే పెట్టుకొని ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎంతోమంది పెరియార్ లాంటి నాయకులు, అన్నాదురై లాంటి నాయకులు, కరుణానిధి, ఎంజి రామచంద్రన్ ఇట్లా అట్లాంటి నాయకులను తయారు చేసుకోగలిగారు. ఇక్కడ అటువంటి ఉద్యమాలు ఇక్కడ రాలేదు. ఎందుకు అంటే అక్కడనో సామాజిక అంశాల మీద ఉద్యమాలు వచ్చినాయి, ఇక్కడ ఆర్థిక అంశాల మీద, తర్వాత వర్గ పోరాటాలు అనేవి ఇక్కడ ప్రధానంగా వచ్చినాయి. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే క్యాస్ట్ను వాళ్ళు గుర్తించలేదు. ఇప్పుడు తమిళనాడు అంతా ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా సోషల్ జస్టిస్ కోసం పోరాడుతున్న సమయంలో ఇక్కడ నిజాం వ్యతిరేక పోరాటాలు వచ్చినాయి, ఇక్కడ నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, ఇక్కడ ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చింది, మలిదశ, తొలిదశ. అంటే ఈ ప్రజలల్లో ఉద్యమాలు లేవదీసిన వాళ్ళు కులాన్ని గుర్తించలేదు. ఈ బహుజనులు అనే కాన్సెప్ట్ కానీ, దళితులు అనే కాన్సెప్ట్ కానీ వాళ్ళు తీసుకోలేదు. ఇక్కడంతా మార్క్సిజం, లెనినిజం ఆలోచన విధానం అనేది ఈ 90 ఏళ్ల చరిత్రను లిఖించింది. వాళ్ళ ప్రభావం వల్లనే ఇక్కడ ఈ కులం అనేది పట్టించుకోకపోవడం వల్ల అది వాళ్లకు నష్టం జరిగింది, ఈ బీసీ కమ్యూనిటీస్ కూడా నష్టం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొన్నది కూడా బీసీలే. అంటే ఈ తాత్విక కోణంలోని చూసినప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒక పెరియార్ లాంటి నాయకుడు, అన్నాదురై లాంటి నాయకుడు రాకుండా, ఈ ఉద్యమాలు లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కమ్యూనిస్టులే. ఇక్కడ వారి ఆలోచన విధానం అనేది నిజాం దిగిపోవడంతో ఆగిపోలేదు, సాయుధ పోరాట విరమణతో ఆగిపోలేదు, తర్వాత మళ్ళీ అది మావోయిస్టుల రూపంలో ఇప్పుడు కనబడుతూ ఉంది, పీపుల్స్ వార్ రూపంలో, జనశక్తి రూపంలో గత 50-60 ఏళ్ళ నుంచి అది ఇక్కడ ఎగ్జిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఒక 5 తరాలు ఈ వామపక్ష భావాలతో ప్రభావితం కావడం, ఆ పార్టీలు కులాన్ని పట్టించుకోకపోవడం, ఈ సామాజిక అంతరాలకు కులం అనేది వాళ్ళు గుర్తించకపోవడం, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. కనీసం ఇప్పటికైనా ఒక 100 ఏళ్ళు వెనుకబడి ఉన్నాం మనం తమిళనాడుతో పోలిస్తే. ఇప్పటికైనా బీసీలలో అట్లాంటి నాయకత్వం రావాలి, అట్లాంటి పార్టీలు ఇక్కడ రావాలి, అట్లాంటి సంఘాలు రావాలి, సామాజిక ఉద్యమాలు రావాలి. తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే ముందు దాన్ని అధ్యయనం చేయడం, ఇక్కడ సమస్యలను, తెలంగాణ ఎందుకు వెనుకబడింది, తెలంగాణలో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనే కోణం నుంచి ఇక్కడ చాలా తీవ్రమైన అధ్యయనం జరిగింది. మాలాంటి వాళ్ళం అందరం, విఠల్ గారు, నేను, జయశంకర్ గారు, జాదవ్ గారు, పాశ్చిమ యాదగిరి, ఇట్లా అందరం ఇన్నయ్య, మేమంతా ఒక ప్రాతిపదికన తయారు చేసాం కేసీఆర్ గారు వచ్చే నాటికే ఈ అధ్యయనం అనేది. తర్వాత భావజాల వ్యాప్తి, దాన్ని కేసీఆర్ గారు, తెలంగాణ ధూమ్ధామ్ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లారు. అది మేము క్రియేట్ చేసిన భావజాలం, అది జయశంకర్ గారు మేమంతా కలిసి. ఇన్నయ్య అయితే ఎన్నో పుస్తకాలు రాశాడు దగ్గపడ్డ తెలంగాణ పేరుతో, సమాచార సేకరణ ఇవన్నీ. ఈ తర్వాత ఆందోళన కార్యక్రమాలు, పార్టీ నిర్మాణం అనేది జరిగింది. అప్పుడు కేసీఆర్ గారిది ఇంపార్టెంట్ పాత్ర. బీసీ ఉద్యమం కూడా ఇట్లనే జరగాలి. ఫస్ట్ ఏంటంటే అధ్యయనం జరగాలి. ఇప్పుడు అది ఒక ప్రయత్నం మొదలైంది. చిరంజీవులు గారి ఆధ్వర్యంలో అధ్యయనం అనేది జరుగుతూ ఉంది. భావజాల వ్యాప్తి ఇంకొంచెం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ భావజాల వ్యాప్తి అనేది ఇంకా మొదలు కాలేదు నా దృష్టిలో. వాళ్ళు ఏదో ప్రెస్ మీట్లో పెడుతున్నారు కానీ దానికి మంచి ఉపన్యాసకులను, మంచి పాటలు రాయించడం, ఇదే కళాకారులను, చాలామంది బీసీ కళాకారులు ఉన్నారు, చాలామంది అట్టడు వర్గాల నుంచి ఉన్న కళాకారులు ఉన్నారు, వాళ్ళతో అద్భుతమైన ధూమ్ధామ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తెలంగాణ కోసం ధూమ్ధామ్ ఎట్లా పనిచేసిందో బీసీలలో చైతన్యం తీసుకురావడానికి ధూమ్ధామ్ కావాలి, పాటలు రావాలి, మంచి కళాకారులు రావాలి, వాటికి సంబంధించిన వృత్తాంతాలతో బ్యాలెలు రావాలి, నాటకాలు రావాలి, ఉగ్గు కథలు రావాలి, కళలన్నీ కూడా బీసీల సొంతం. మరి ఈ బీసీలకు తెలంగాణ కోసము, వర్గ పోరాటాల కోసం, కమ్యూనిజం కోసం, లెనినిజం కోసం, మావోయిజం కోసం వీళ్ళ కళలు గళాలు పనిచేసినాయి తప్ప బీసీల చైతన్యం కోసం పనిచేయలేదు. ఇప్పుడు అది రావాల్సిన అవసరం ఉన్నది. అంటే మనం ఏదైతే తమిళనాడు 1919 సోషల్ జస్టిస్ పార్టీ పెట్టిందో, మనం ఇవాళ 2024-25 అట్లాంటి పార్టీ నిర్మాణం జరగాలి. ఆ పార్టీ ఉంటేనే ఇవన్నీ కూడా ఒక రూపానికి వస్తాయి. చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా బీసీ నాయకులంతా తేరుకోవాలి, వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలతో ముందుకు పోవాలి. సరే, ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పేసి ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆ కులగణన ఎట్లా మొదలు పెడతారు, ఏంటి ఎట్లా? దానికి 2 నెలలు సమయం పడుతుందని స్పీకర్ గారు అన్నట్టుగా నేను ఏదో పత్రికలు, స్పీకర్ కాదు మన బీసీ కమిషన్
చైర్మన్ వారు అన్నట్టుగా నాకు చూశాను నేను పేపర్లో. నిరంజన్ గారు నాకు బాగా సోదరులు, తర్వాత ఆత్మీయులు, ఆయన అంటే గౌరవం ఉంది. కానీ బీసీ జనగణనకు 2 నెలలు అవసరమా? కేసీఆర్ గారు ఒకే రోజులో మొత్తం సమగ్ర సర్వే పూర్తి చేశారు కదా. ఆ పద్ధతిలో చేస్తే ఒకరోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు సరిపోదా? అంటే ఆ సీరియస్నెస్ లేదని. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పకుండా బీసీ కమిషన్ చైర్మన్ చెప్పిండని నేను అనుకోవట్లేదు. కమిషన్ చైర్మన్ కావడానికంటే 1 నిమిషం ముందు వరకు కూడా ఆయన కాంగ్రెస్ నాయకుడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు బీసీ కులగణన అనేది చెప్పగలుగుతా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఆ సీరియస్నెస్ ఉండేదంటే కేసీఆర్ గారు 1 డేలో ఎట్లయితే సమగ్ర సర్వే చేశారో 2 డేస్ 3 డేస్ తీసుకొని సమగ్ర సర్వే కంప్లీట్ చేయాలి. అంటే అది కులగణన అంటే ఎట్లా సార్? ఇప్పుడు బీసీలకి అందరికి ఇంటింటికి తిరిగి సర్వే చేసి రిపోర్ట్ తయారు చేసి అట్లే ఇవ్వాలి. మరి ఇంకెట్లా చేస్తారు? సెన్సెస్ ఎట్లా చేస్తారు? టీచర్స్కు ఇట్లాంటి వాళ్ళందరికీ బాధ్యతలు ఇస్తారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏం కులము, ఇంకోటి కావాలంటే దానికి ఒక కండిషన్ కూడా పెట్టాలి, పక్కింటి వాడు పార్టిసిపేట్ చేయాలి, దాన్ని కన్ఫర్మ్ చేయాలి వీళ్ళది ఈ కులమే అని. ఎందుకంటే పక్కింటి వాడు తెలుస్తుంది వీళ్ళు ఏ కులం అనేది. రాంగ్ అటెస్టేషన్ చేస్తే పనిష్మెంట్ ఉండదని చెప్పాలి. ఆ పక్కింటి వాడు ఇద్దరికి ఇచ్చినోనికి శిక్ష పడాలి, ఆ పక్కింటోనికి కూడా శిక్ష పడాలి. వాడు ఎస్కేప్ కావడానికి లేదు. వాడి మీద వీడియోచ్చు, వీడి మీద వాడియచ్చు. బట్ అటుపక్క ఉన్న అడగచ్చు, ఇటు పక్క ఉన్న అడగచ్చు, ఇంటి ముందు ఉన్న అడగచ్చు, ఇంటిని కొన్నాను అడగచ్చు, లేదా ఆ ఊర్లో ఎవరినైనా పెద్ద మనుషులని అడగచ్చు. బట్ వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పకుండా తప్పించుకోవడానికి లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఇతని కమ్యూనిటీ ఏందనేది చెప్పాలి. చెప్పకపోతే అతనిది కూడా పనిష్మెంట్ ఉండేటట్టుగా దానికి ఒక చట్టమే తయారు చేయాలి. ఆర్డినెన్స్ చట్టం తయారు చేసి కులగణన కోసమే అది ఒక రాంగ్ డిక్లరేషన్లు ఇస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఏ విషయంలో అయినా వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పాలి. కులగణన అంటే ఊరికే సింగిల్ పాయింట్ ఎజెండాతో పోదు, మీదేం కులం అని. ఆ కులానికి సంబంధించిన ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అన్ని రకాల ఉద్యోగానికి సంబంధించిన అంశాలు, వాళ్ళ అబ్బాయి ఏ కంట్రీలో ఉన్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు, అతని ఈమెయిల్ ఐడి ఏంది, అతని ఫోన్ నంబర్ ఏంది, ఒక రకంగా ఇది సమగ్ర సర్వే లాగానే ఉండాలి. బట్ అందులో కులం అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉండాలి. కులం యాదవులు ఉన్నారు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, యాదవులకు ఉంటాయి కదా. అట్లనే కుర్మా ఉన్నారు, నిజంగానే వాళ్ళు వాళ్ళ వృత్తి ఏంది, ఆ వృత్తి ఉన్నదా లేదా. అంటే కులగణన అంటే కేవలం నీ కులం ఏందని, సబ్ క్యాస్ట్ ఏందని రాసుకోవడం వరకైతే అది అవసరం లేదు. వాళ్ళ ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను, సాంస్కృతిక పరిస్థితులను, వాళ్ళ దినచర్యలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని గొర్రెలున్నాయి, ఎన్ని బర్రెలున్నాయి, ఇల్లు ఏమున్నది, వాళ్ళకి ఆస్తి ఎంత ఉన్నది, కౌలుదారులా లేకుంటే సొంతం చేస్తుండ్రా. ఈ ఆర్థిక సర్వే లేకుండా ఓన్లీ కులగణన వల్ల రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా కార్పొరేషన్ నుంచి లోన్లు ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా మళ్ళీ అప్పుడు సర్వే చేస్తారా? కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఇవన్నీ సమగ్ర కులగణన చేయాలి. ఊరికే కులం గురించి రాసుకోనొచ్చు కదా. ఎన్నికల కోసం చేయకూడదు. ఎన్నికల కోసం కూడా అవసరమే, బట్ ఎన్నికల కోసమే కాదు ఇది. వాళ్ళ ఆర్థిక, రాజకీయ జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉండాలి. సరే, ఇంకోటి ఇది బీసీ క్వాడిటివ్ రిజర్వేషన్ కూడా చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు కదా. దేనిలో? బీసీలకు సంబంధించి ఇస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. అంటే దాన్ని ఎట్లా ముందు తీసుకుపోతారు? సాధ్యమవుతుందా సార్? అవుతుంది. అసెంబ్లీ తమిళనాడులో ఎందుకైంది? తమిళనాడులో అయినప్పుడు ఇక్కడ ఎందుకు కాదు? అసెంబ్లీ తీర్మానం చేయాలి, కేంద్రాన్ని పట్టుబట్టాలి, దానికి సపరేట్గా పార్లమెంట్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు వైలేట్ చేయడానికి ఏం చేయగలి, ఏం చేసిండ్రు ఓవర్కమ్ కావడానికి? వాళ్ళు అక్కడ తమిళనాడు గవర్నమెంట్ పార్లమెంట్లో చట్టం చేయించారు, అంటే షెడ్యూల్ రాజ్యాంగ సవరణ, అందులో షెడ్యూల్ ఒకటి యాడ్ చేశారు. దీనికి ఏంటంటే ఒక ఎక్సెప్షన్ తమిళనాడుకు. అక్కడ కమిషన్, బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు గవర్నమెంట్ పట్టుబట్టి సాధించుకోగలిగింది. అది ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా చేయాలి. అంటే అక్కడే అక్కడ ఎందుకు సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు కాకపోవచ్చు అని అంటే, ఇక్కడ ఏంటంటే ఈ ఒక ప్రాంతీయ పార్టీ లేదు ఇక్కడ. ఇక్కడ కాంగ్రెస్ ఉంది. బీజేపీకి ఎప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీ. చంద్రబాబు ఏం చేసిండు? మోడీకి సపోర్ట్గా నిలబడ్డాడు. ఇప్పుడు నితీష్ చంద్రబాబు సపోర్ట్ విడ్రా చేసుకుంటే ఆ గవర్నమెంట్ పడిపోతుంది. మీరు అమెండ్ చేస్తారా మీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ విడ్రా చేసుకోన్నా?
అట్లాంటి పరిస్థితి తీసుకొస్తే తప్ప అమెండ్మెంట్ కాదు. కానీ తెలంగాణలో దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ఉంటే అది పట్టుబట్టేవాడు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లేదు, కేసీఆర్కి ఎంపీలు లేరు లోక్సభలో పార్లమెంట్లో బిల్లు పెట్టమని డిమాండ్ చేయడానికి. బట్ కాంగ్రెస్ ఆ పని చేయదు. ఈ రెండు ఒకటే కదా బీసీల విషయంలో. కాబట్టి వాళ్ళు ఉన్నదే 10%, రాజ్యాంగ సవరణ చేసింది కదా వాళ్ళు ఉన్నదే 10%. మోసే మోడీ గారేమో నేను బీసీ అని చెప్పుకుంటాడు, ఆ ప్రభుత్వం ఏమో మాది బీసీల పక్షపాత ప్రభుత్వం, గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటది. ఈడబ్ల్యూఎస్కు 10% అవసరమా? ఇప్పుడు అట్లా అనుకుంటే అగ్రకులాలు అనేది 10%. తమిళనాడు నేను ఇంప్లిమెంట్ చేయనని చెప్పేసింది. మన ఫెడరల్ రాజ్యాంగం కాబట్టి, ఫెడరల్ స్ఫూర్తితో ఉన్నది కాబట్టి పార్లమెంట్లో వాళ్ళు చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఈడబ్ల్యూఎస్ను మేము అమలు చేయమని చెప్పి ఓ తీర్మానం అసెంబ్లీలో చేయించి పంపించాలి. పంపిస్తే అమలు చేయాల్సిన అవసరం లేదు. అది అమలు చేస్తున్నారంటేనే వీళ్ళకు బీసీల పట్ల ఏమాత్రం ప్రేమ లేదా అభిమానం లేదు. సార్, ఇది సుప్రీంకోర్టు కూడా ఒకటి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి అన్నారు కదా అప్పుడు సుప్రీంకోర్టు. చేయొచ్చు, ఏమన్నా చేయడానికి ఇబ్బంది ఏముంటుంది? డెడికేషన్ కమిషన్ వేయాలి, కులగణన చేయాలి. అదే కులగణన చేయాలంటున్నారు. అది 50% లోపే చేయాలని చెప్పేసి అన్నారు కదా, అది సాధ్యమేనా? పార్లమెంట్లో చట్టం చేయడానికి అనుకూలంగా ఒత్తిడి పెంచాలే, అది రేవంత్ రెడ్డి వాళ్ళతో సాధ్యం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే సాధ్యమవుతుంది. అది రావాలంటే బీసీలే ఒక పార్టీకి ఏర్పడి ఇక్కడ ఎంపీలను గెలిపించుకోవాలి. కేంద్రానికి సపోర్టు బీసీల పార్టీ ఇక్కడ ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోగలిగితే, వాళ్ళ సపోర్టుతో కేంద్రంలో ప్రభుత్వం ఉంటే అప్పుడే సాధ్యమైంది. తమిళనాడులో అటు సాధ్యమైంది. ఇప్పుడేం 39 సీట్లు మొత్తం స్టాలిన్కే ఉన్నాయి, అంతకుముందు మొత్తం జయలలితకే ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పుడు గెలిచినా వన్ సైడ్ విక్టరీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వాలను శాసించే స్థితిలో ఉన్నారు, మనం యాచించే స్థితిలో ఉన్నాం. సార్, ఇంకోటి ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్గా తగ్గించారు సార్. తగ్గించినప్పుడు అంటే వాళ్ళు ఓడిపోవడానికి అది కూడా ఒక కారణమే ఉంటుంది. అంత చైతన్యం బీసీలలో ఉన్నదా? మాకు 23% తగ్గించింది కాబట్టి మేము ఓడించినాం అని చెప్పగలిగే బీసీలు ఎవరున్నారు ఇక్కడ? ఆ సోయి రాలేదు బీసీలకు. ఆ సోయి రావాలంటేనే ఇప్పుడు నేను చెప్పిన అధ్యయనము, భావజాల వ్యాప్తి ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ను ఓడించడానికి అది ఒక కారణం అని కూడా నేను అనుకోవట్లేదు. అది ఎక్కడ డిస్కషన్ కూడా రాలేదు, బీసీలు కూడా ఎక్కడ మాట్లాడలే. ఈ కేవలం ఒక రెండు విషయాల మీదనే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఒకటేమో కేసీఆర్ గారు గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందో, ఒక పక్క బీజేపీ ఒక పక్క కాంగ్రెస్, అతను ఏంటంటే కరప్టెడ్ అని, ఆయన కుటుంబం కరప్టెడ్ అని, ఆయన అహంకారి, ఆయన ఎవరిని రానియలేదు, ఇట్లాంటి ప్రచారానికి ఏదైతే ఉన్నదో ప్రజల్లో కొంతదానికి విలువ ఏర్పడ్డది. అదే టైంలో మేడిగడ్డ ఇది కావడం, బ్రీచ్ కావడం, ఇట్లాంటివన్నీ కూడా దానికి తోడైనాయి. నాశరకమైంది గట్టి పైసలాన్ని తిన్నాడని, లక్ష కోట్ల అవినీతి అని, అప్పటికి 90,000 crore కూడా ఖర్చు కాలే. అబద్ధాల ప్రచారం కాంగ్రెస్ ఏదైతే చేసిందో అది ప్రధాన కారణం. రెండవది ఏంటంటే అలవిగానే హామీలు ఇచ్చారు, హామీలను నమ్మిలు జనం చేస్తారేమో అని. ఈ రెండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కారణం. వాళ్ళకు ఉండొచ్చు మితిమీరిన ఆత్మాభిమానాన్ని, ఆయన ఆత్మాభిమానం అనుకుంటాడు, మనం అహంకారం అంటాం. బట్ ఏదేమైనా అది కూడా కారణమే, అవినీతి ఆరోపణలు కారణమే, అబద్ధాల ప్రచారం కారణమే, వీళ్ళు చేసింది చెప్పుకోలేకపోవడం కూడా కారణమే. చాలా చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఉద్యోగాల విషయంలో ఆ 10 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. అది చెప్పుకోవడానికి వాళ్ళకు ముందుకు రాలేదు. రెండవది ఎలక్షన్ల కంటే ఒక 4 రోజుల ముందు చెప్పిండ్రు, అది పోలేదు మెసేజ్ నిరుద్యోగులు. అప్పటికే నిరుద్యోగులంతా బస్సుల యాత్ర మొదలుపెట్టిండ్రు, ఊరూరు పోయిండ్రు, ఇంటింటికి చెప్తున్నారు ఓటేయొద్దని. అది కట్టడి చేయడంలో ఫెయిల్ అయిండ్రు. సోషల్ మీడియా ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయిండ్రు. కౌంటర్ చేయడానికి బదులు వ్యక్తిగత దాడులు ఇట్లాంటివి ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ కూడా కారణాలే. సార్, ఇంకోటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ, వారు కూడా బీసీల కోసం ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నారు కదా. కొంతమంది బీసీల గురించి ఆయన ప్రశ్నించిన దాన్ని విమర్శిస్తున్నారు. అంటే బీసీలను ఇంకా బీసీలో నమ్మే ప్రసక్తి లేదు, మల్లన్న నమ్మకూడదు అని చెప్పేసి కొన్ని మాటలు బయట వినొస్తున్నాయి కదా, దీన్ని ఎట్లా? నేనైతే నమ్ముతున్నా మల్లన్నను, నేను వెల్కమ్ కూడా చేస్తున్నా ఆయన మాట్లాడే, ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఆయన బీసీల ఫండింగ్ గురించి ఆయన గొంతెత్తిండు కౌన్సిల్లో. చేయాలి, ఆయన కంటిన్యూ చేయాలి ఆ స్ట్రగుల్.
ఎప్పుడు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. బీసీల నినాదం తీసుకున్నాడు, అది స్వార్థం కోసమే తీసుకున్నాడు, అయినా దానివల్ల ఉపయోగం ఏమి లేదు, బీసీ బిడ్డలారా ఎవరు నమ్మదు అని చెప్పేసి అంటే చూస్తూ ఉన్నాం. స్వార్థం అంటే బీసీల ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన రేవంత్ రెడ్డిని చూపితే మంత్రి కూడా కావచ్చు కదా. అంటే మొదటి నుంచి ఆయన ప్రశ్నించే గొంతుగానే ఉన్నాడు. రెండవది ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్ పోవచ్చు ఆయన ఛానల్స్ పెట్టినప్పుడు, ఆ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడిన భాష కావచ్చు, ఆయన తీసుకున్న సబ్జెక్ట్స్ కావచ్చు, కొద్ది అభ్యంతరకరం ఉండొచ్చు. బట్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆయన పాత్ర కూడా ఉంది. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల లోపల వాళ్ళు చేస్తున్న పనులలో ఏవైతే ప్రజా వ్యతిరేకమైనవి ఉండొచ్చు, కొన్ని ఏదైనా అట్లాంటి బయట పెట్టడంలో కావచ్చు, కొన్ని నిరాధారంగా కూడా ఆరోపణలు చేయడంలో కావచ్చు. ఆయన ఛానల్లో ఆయన పాత్ర ఆయన నిర్వహించాడు. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు మల్లన్న. ఆ ట్రెండ్ చాలా పనిచేసింది, ఆ ప్రభుత్వం ఓడిపోవడంలో కూడా అది పనిచేసింది. ఆయన చెప్పుకున్నాడు ధైర్యంగా ఈ ప్రభుత్వ ఓటమికి నేను కారణమని, అంటే తను కూడా కారణమే అనేది. రెండవది ఏంటంటే మల్లన్నకు నేను మీడియా పరంగా ఇవ్వగలిగిన సజెషన్ ఏంటంటే, తన మీద ఒక నెగిటివ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. అది ఎవరు చేశారు ఇప్పుడు కేసీఆర్ను అబద్ధాల ప్రచారంతో ఎట్లా కూల్చారో రేవంత్ రెడ్డి, మల్లన్న విషయంలో కూడా ఒక అబద్ధ ప్రచారం అనేది జరుగుతూ ఉంది. అది అబద్ధం కాదు, అది నిజమని చెప్పేవాళ్ళు చెప్తున్నారు. రెండవది తను దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్ఎస్ ఎట్లా విఫలమైందో మల్లన్న కూడా విఫలమవుతున్నాడు. ఒకే ఒక మాట అన్నాడు, నేను ఒకవేళ బ్లాక్ మెయిలర్ని అయితే ఒకడన్నా వచ్చి ఎందుకు చెప్పట్లేదు, ఎవడన్నా ఒకడు వచ్చి చెప్తే నేను ఎమ్మెల్సీ పోటీ నుంచి విరమించుకుంటా అన్నాడు. అది నాకు నచ్చింది, అది ఎక్కువ కొనసాగించాలి. దానికి బదులు తను చాలామందికి హెల్ప్ చేసినా అని చెప్పాడు. ఆయన ఎవరెవరికైతే ఏమేమి హెల్ప్ చేసిండో అది బయటికి రాలే, అంతర్గతంగా జరిగింది, అది బయటికి రావాలి. దాన్ని ఆ ఇమేజ్ను పోగొట్టుకోవాలంటే ఆయన నిజస్వరూపం ఏందనేది బయట పెట్టాలి కదా. కేవలం ఆయన మాట్లాడిన పరుష పదాలు భాషను చూసి ఇతను బ్లాక్ మెయిలర్ ఇతను పనికిరాడని అనుకోవడం తప్పది. మల్లన్న లోపల ఒక పట్టుదల ఉంది, రేవంత్ రెడ్డిలో ఎట్లయితే సీఎం కావాలని పట్టుదల ఉందో మల్లన్న లోపల కూడా ఉంది. రేవంత్ రెడ్డి అంటే మల్లన్న ఆయన ఏదో ఆశించి చేస్తున్నారు పదవి గురించి, తప్పేమున్నది అంటున్నా అవును, తప్పేం మంత్రి పదవి కాంగ్రెస్ లో కాదు, ఆయన సీఎం కావడానికి చేస్తున్నా అని చెప్పాడు, ఓపెన్ గా చెప్పుకున్నాడు కదా. చెప్పుకోనియండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పుకున్నాడు కదా, 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు ఆయన కలిసిన వాళ్ళకల్లా, నా లక్ష్యం సీఎం అని చెప్పుకున్నాడు. చెప్పుకోనియండి, చెప్పుకుంటే తప్పేమున్నది. ఇప్పుడు ఆయన లక్ష్యం మంచిది, బీసీలకు సీఎం వస్తాడు. ఒకవేళ ఆయన కంటే కూడా మెరుగైన బీసీ సీఎం పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటే ఇదే మల్లన్న ఆయన సపోర్ట్ చేయాల్సి వస్తుంది. బీసీల ఐక్యతను పెంచుకోవాలి తప్ప చీల్చకూడదు. రైట్ నౌ అయితే ఆయన ఒక్కడు తప్ప ఎవరు ఆ రకంగా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా నాకు కనబడలేదు. కాబట్టి ఆయన మనం తప్పకుండా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, తప్పేమున్నది. ఒక బీసీ సీఎం కావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆ రోజు ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉన్నా. ఆయన ఒకవేళ దానికి ప్రిపేర్ అయితే కనుక ఏవేవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటి కౌంటర్గా దాన్ని నలిఫై చేసే విధంగా ఆయన ఇమేజ్ని పెంచుకోవాలి. నేను బ్లాక్ మెయిలర్ని కాదు, నేను అందరికీ హెల్ప్ చేసిన వ్యక్తిని, నాది ఒక రాబిన్హుడ్ లాంటి మనస్తత్వం అని చెప్పుకోవాలి కదా. ఆయన రావాలి కదా. ఇప్పుడు ఆయనకు మైనస్ పాయింట్స్ ఏందో అంచనా వేసుకోవాలి, వాటిని ఎట్లా నలిఫై చేయాలనేది ఆలోచించాలి. అది మీడియా పరంగా ఎక్స్పోజ్ కావాలి. నేనైతే ఏదో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవట్లేదు. అట్లా చేయదలుచుకుంటే ఆయనకు ఈజీగా వస్తుంది. బట్ ఆయన ఏదైనా కూడా ఆయన చిన్న లక్ష్యాలు లేవు ఆయనకు. ఆయన స్వప్నం పెద్దది, అది తప్పకుండా నెరవేరాలని కోరుకుందాం. ఓకే, అది ఇది మనకి ఇవాళ క్యూన్యూస్ తోటి చీఫ్ గెస్ట్గా విశ్లేషకులు వి ప్రకాష్ మనతోటి ఇవాళ ఆయనతోటి మనం ముచ్చట్లన్నీ కూడా పంచుకోవడం జరిగింది. నెక్స్ట్ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.